మీరు అడిగారు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండగలరు, ఆయన ఇప్పుడు ఫైర్ ఇంజన్ మెట్లు ఉంటాయి కదండి, ఫైర్ ఇంజన్ మెట్లు ఉంటాయి కదా, అది వాళ్ళు మాత్రం ఎక్కగలరు, అందరికన్నా ముందు సారెక్కగలరు, ఫైర్ ఇంజన్ మీద నిలబడగలరు, తర్వాత వాగుంటే అందరికన్నా 4 ఫీట్లు ఎక్కువ దూకగలరు, నడవగలరు, ఇప్పటికి కూడా అలసట లేని మనిషి అంటే ఆయన. తర్వాత చాలా మంది ఓ 2-3 సభల్లో ప్రసంగిస్తారు, మీ దగ్గర రెస్ట్ తీసుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు 10 సభల్లో ప్రసంగిస్తారు, రెస్ట్ తీసుకోరు, మళ్ళీ వ్యాన్ లో కూర్చొని క్యాండిడేట్స్ గురించి మాట్లాడతారు, కార్యకర్తల గురించి మాట్లాడతారు, ఎవరి మధ్యన విభేదాలు వస్తే అక్కడే పరిష్కరిస్తారు. అంటే క్రమశిక్షణ అండి మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఏజ్ లో వారు ఉన్నారంటే ఆహార నియమాలు, క్రమశిక్షణ, తర్వాత ముందు చూపు, ఇంకా ప్రజలకు ఏదో చేద్దాం, పార్టీకి ఏదో చేద్దాం, ఇంకా తన అవసరం ప్రజలకు ఉంది అని గ్రహించబట్టి ఆయన జాగ్రత్తగా ఉంటారు. చాలా మంది అండి మినిస్టర్లు అనుకోండి, నాయకులు అనుకోండి, పొద్దున 10 ఇంటి దాకా కూడా పడుకున్నారని చెప్పు, లేరని చెప్పు అని అంటారు, సార్ ఎప్పుడు ఉండరు. అపాయింట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉంటాయండి, కరెక్ట్ గా నోట్ చేసుకుంటారు, కరెక్ట్ గా ఇంటర్వ్యూ ఇస్తారు, కరెక్ట్ గా అపాయింట్మెంట్స్ ఇస్తారు, పర్ఫెక్ట్ గా ఉంటారు. సో మొన్న ఎన్నికలు మన అంటే రెండు విషయాలు దీంట్లో, 2019 తర్వాత యాక్చువల్ గా ఆయన కాబట్టి నిలబడ్డారు కానీ ఇంకా వేరే వాళ్ళు అయితే నిలబడేవాళ్ళు కాదండి. అంటే పార్లమెంట్ లో కొడాలి నాని గారు కానీ, మల్లబ్నేని వంశీ గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, రోజా గారు కానీ, వీళ్ళల్లో రాంబాబు గారు అండి పేరు నాని, అంటే వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం లేదు సార్ వాళ్ళకి, అది అనుబంధం ఉన్న వాళ్ళు అంటే కొడాలి నాని, వంశీ, రోజా గారు, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారితో బీఫామ్ తెచ్చుకున్న వాళ్ళేగా, చంద్రబాబు నాయుడు గారితో రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన వాళ్ళేగా, మరి మహిళా ప్రెసిడెంట్ గా మేడం చేశారు కదా, మల్లబ్నేని వంశీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, ఎమ్మెల్యే గెలిచారు కదా, మరి కొడాలి నాని ఎమ్మెల్యేసి టికెట్ తెచ్చుకుందే సార్ దగ్గర కదా, బీఫామ్ తెచ్చుకుందే, వీళ్ళు అలా మాట్లాడే వరకు తట్టుకోలేకపోయారండి. మేము కూడా నేను TV5 లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మా చైర్మన్ గారు కానీ మేనేజ్మెంట్ కానీ మేమంతా ఒకటే అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏమైనా అంటుందంటే రాజకీయంగా అనుకోనివ్వండి, లేదు లోకేష్ బాబు గారిని ఏమైనా అంటే అనుకోనివ్వండి, కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం మాత్రం మనం ఊరుకోవద్దు. రెండోది, ఎప్పుడైతే ఇంటి మహిళల మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో ఇటువంటి ప్రసారాలు చేస్తానని చెప్పి వన్ సైడ్ మేము తీసుకున్నామండి. అంటే అమరావతి మహిళలు కానివ్వండి, ఈ మహిళలు కానివ్వండి, ఎప్పుడైతే మహిళల జోలికి వచ్చారో, పిల్లల జోలికి వచ్చారో, కుటుంబం జోలికి వచ్చారో, పిచ్చి పిచ్చిగా వాగుతున్నారో, మనం వన్ సైడ్ తీసుకుందాం, ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి, ఎన్ని ఇబ్బందులైనా పెట్టనివ్వండి, మాకు ఆర్థికంగా నష్టం చేశారు, ఇంకా మాకు అసలు వెంటాడి మేము ఇంటికి TV5 లో పనిచేసేటప్పుడు కొన్ని రోజులైతే రోజుకు ఒక రూట్లో ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము, ఇంటికి వెళ్లకుండా కూడా దస్పల్లా హోటల్లో స్టే చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు గ్రేట్ అండి, దస్పల్లా విశాఖపట్నం వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా మరి ఏంటో గొప్ప దేవుళ్ళు ఉన్నారంటారు కదా, శరత్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, వెంకట్ గారు కానీ, మాకు ఒక్క స్టార్ట్ చేయలేదండి, ఒక్క రూపాయి తీసుకోలేదు మా దగ్గర. ఎన్నో రోజులు మేము హోటల్లో ఉన్నాం, కాఫీలు తాగాం, నెవర్. మరి ఆ అభిమానం ఏంటో అది దైవ నిర్ణయం అనుకోవాలండి వాళ్ళందరినీ కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత గట్టిపడ్డారండి, ఇంకా ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడుతున్నారో, విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా వెంటబడుతున్నారో, సార్ గట్టిపడ్డారు, వీక్ గాల, అది వాళ్ళు గ్రహించారు. యాక్చువల్ గా వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే లోకేష్ గారిని ఎంత మాట్లాడారండి, ప్రశాంత్ కిషోర్ రూపంలో లోకేష్ గారిని ఎన్ని మాటలు మాట్లాడారు. ఇవాళ లోకేష్ గారిని మించిన నాయకులు లేరండి. మరి ఇవాళ రెడ్ బుక్ అనండి, ఇంకో బుక్ అనండి, అంటే అప్పుడు అనిపించింది ఏంటంటే తన తల్లికి జరిగిన అవమానాన్ని భరించగలిగారు, తన తండ్రిని జైల్లో వేస్తే భరి అంటే తట్టుకోగలిగారు, ప్రజల కోసం తట్టుకోగలిగారు, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు, భారతీయ జనతా పార్టీని కలుపుకున్నారు, క్యాండిడేట్స్ డిసైడ్ చేశారు, ఆర్థిక వనరులను సమకూర్చారు, రాజకీయంగా అందరిని ఒక దగ్గర తీసుకొచ్చారు, ఒక 10-15 సీట్లు తప్ప మిగతా ఎక్కడ గొడవలు రాకుండా చూసుకున్నారు. తను యాక్చువల్గా ఇది యువగలం ఎప్పుడైతే సక్సెస్ అయిందో, నాకు తెలుసండి మార్కాపురం ఏరియాలో ఎన్టీ రామారావు కూడా అంతమంది రాలేదండి, నేను లైవ్ లో చెప్పాను, TV5 లైవ్ లో చెప్పాను, అంతమంది వచ్చారు లోకేష్ గారి గురించి. లోకేష్ ఒక లీడర్ గా తీర్చిదిద్దింది, ప్రజల్లో ఎల్లగలిగింది, అసలు ఒక యువగలం అండి అది. యువగలం సక్సెస్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం వచ్చింది, ఇక ప్రజలకి ఇబ్బంది లేదు, మన పార్టీ మళ్ళీ ముందుకెళ్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవడం. పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఒక విషయం చెప్పాలండి, నాకు పవన్ కళ్యాణ్ గారు 2009లో ఒక 20 టైమ్స్ కలిసి ఉంటారండి. సరే, ఈవెన్ దో మేము పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒకటేనండి, మీరు అడిగారు కాబట్టి చెప్తాను, ఆయనకి ఉన్నది ఉన్నట్టు చెప్పండి,
తిప్పి తిప్పి చెప్పొద్దు. పవన్ కళ్యాణ్ దగ్గర మీరు ఏదైనా తప్పు చేస్తే కూడా ఇదిగో నేను ఈ తప్పు చేశాను అనుకోకుండా తప్పు చేశాను నన్ను మీరు రక్షించండి అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఆయన. అంతేగాని ఆయన దగ్గర నాకు తెలిసి మీరు 2 నిమిషాలు కనిపెట్టేస్తాడు, మీరు కరెక్ట్ చెప్తున్నారా కరెక్ట్ చెప్పట్లేదా, ఆయనని లోపరచుకోవడానికి చెప్తున్నారా లోపరచుకోవడానికి చెప్పట్లేదా అని గ్రహించగల శక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఎస్, అందుకనే ముద్రడ పద్మనాభం గారు కానీ హరిరామ్ జోయ్ గారు కానీ నువ్వు 90 సీట్లకు పోటీ చేయి, నువ్వు 100 సీట్లకు పోటీ చేయి, సగం సీట్లు అడుగు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకో అంటే ఆయన ఒకటే చెప్పాడు సార్, మీరంతా కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు పార్టీని. జనసేన పార్టీ పోయినసారి పోటీ చేస్తే 1 సీటు కూడా గెలవలేదు, నేను 2 చోట్ల ఓడిపోయాను, మీకేమన్నా అర్థం అవుతా అందా, నేను సర్వే చేయించుకుంటున్నాను, పూర్తి స్థాయిలో సర్వే చేశాను, మీరంతా కలిసి ఎక్కువ సీట్లు పోటీ చేయమని నాకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ జనసేన ఓడిద్దాం అనుకుంటున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా ఉందాం అనుకుంటున్నాను, మీరు దయచేసి ఆయన రాజకీయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ వాడు అండి, నాకు సలహాలు ఎవరు చెప్పొద్దు, సలహాలు చెప్పేవాళ్ళు నగ్గర రావద్దు, నేను ఏమైతే చెప్తానో అది చేసేవాళ్ళు మాత్రమే నగ్గర రండి, నా వెంట నడిచే వాళ్ళు నాకు రావాలి కానీ నాకు చెవిలో జోగేరుగలు నాకు వద్దు అని క్లియర్ గా చెప్పాను ఏకైక వ్యక్తి అండి. కానీ చాలా మంది అప్పుడు అనుకున్నారు ఏంటి పవన్ ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నారండి చాలా మంది. సార్ ఎప్పుడైనా అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి లేదంటే రాజకీయ నాయకులు కానివ్వండి, ఒక లీడర్ క్వాలిటీస్ కానివ్వండి, వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే శక్తి అధికారం ఉంటేనే ఆ సంస్థ ముందుకెళ్తుంది తప్ప నువ్వేంటంటే ఇంకోటి చెప్తారు, నువ్వేంటంటే ఒకటి చెప్తారు, ఇతను చెప్పింది కనుక మీరు అమలుపరిస్తే ఇతను కోపం వస్తాయి, ఇతను చెప్పింది అమలుపరిస్తే వాళ్ళ కోపం వస్తాయి. సో అసలు సొంత నిర్ణయాలు తీసుకోలేకుండా సొంత ఆలోచన లేకుండా ముందు ఏం జరగబోతుందో తెలుసుకున్నప్పుడు అతను లీడరే కాదండి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకసారి లైవ్ లో చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లీడర్, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు, 2047 లే ఉంది 2020 లే ఉందని. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్, ఎప్పుడు ఎన్నికల గురించి ఆలోచిస్తారు, 175 సీట్లు నాకు వస్తాయి, నేను తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాను, దత్తపుత్రుని లేకుండా చేస్తాను, అసలు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది, మొత్తం 175 నాకే వస్తాయి, ఎప్పుడైనా ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు, పొలిటీషియన్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు, లీడర్ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే 21 సీట్స్కి అందరూ కొద్దిగా ఇబ్బంది పడ్డారండి, వాళ్ళలోనే ఎవరైతే కొంతమంది ఎక్కువ మంది సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు, మాకు కూడా సీట్లు కావాలి మా సీట్లు కావాలి, ఆయన గొప్పతనం అప్పుడు తెలిసిందండి అందరికీ. యా, అంటే వారు ఒకటే చెప్పారండి, ఎన్ని సీట్లు అయితే గెలవగలనో అన్ని సీట్లే తీసుకుంటాను, ఒక్క సీటు కూడా ఓడిపోయే ప్రసక్తి లేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఇంకొకటి చూడండి, ఆయనకి అలాట్ చేసిన సీట్లు 24, 3 అసెంబ్లీ సీట్లు వదులుకున్నారు, 3 పార్లమెంట్ సీట్లు వదులు అంటే 3 పార్లమెంట్ కేటాయించారు, అనకాపల్లి వారి కేటాయించింది, కానీ 2 పార్లమెంట్ సర్దుకొని సీఎం రమేష్ గారిని కడప నుంచి వచ్చి గెలిచారండి. సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలవడం అనేది, అలాగే మనకి చూస్తే సుజనా చౌదరి గారు విజయవాడ 3 నుంచి గెలవడం, ఈ 2 మాత్రం మిరాకులండి, ఈ 2 మాత్రం అంటే ప్రజల అభిమానం ఎంత గొప్పగా ఉందో, ఆ 2 మాత్రం గొప్ప నాయకులు ఇద్దరు కూడా చూసిన దాంట్లో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే వాళ్ళు సనాతన ఏదో ధర్మం అని చెప్తున్నారండి, అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి సనాతన ధర్మం ఎలా అంటావు ఏంటని అంటున్నారండి, దీన్ని ఎలా చూద్దాం అంటారు. ఒకటండి, ధర్మం అనేది ఎప్పుడు పర్మనెంట్ అండి, చట్టాలు మారుతాయి, న్యాయ సూత్రాలు మారుతాయి, సెక్షన్స్ మారుతాయి, కానీ ధర్మం అనేది పర్మనెంట్ గా ఉంటుందండి. చాలా మందికి సనాతన ధర్మం అంటే హిందూ మతంలో సతీ సగమనం కానివ్వండి, బాల్య వివాహాలు కానివ్వండి, స్త్రీని బయటకు తీసుకురాకపోవడం కానివ్వండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా చేయడం కానివ్వండి, మేల్ డామినేషన్ కానివ్వండి, ఇవన్నీ ఆలోచిస్తారు. సనాతన ధర్మంలో ఇవేమి లేవండి. అది అయితే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే హిందూ మతం ఎప్పటికప్పుడు రీఫైన్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు సతీ సగమనం హిందూ మతంలో ఒకప్పుడు ఉండింది, కానీ ఇప్పుడుందా? లేదండి. అంటే హిందువులంతా కూర్చొని పెద్దలంతా కూర్చొని ఈ దురాచారము ఈ ఆచారం మంచిది కాదు అని తీసేయగలిగారు కదా. తర్వాత అలాగే బాల్య వివాహాలు అప్పట్లో ఉండే 100% ఉండే, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని మనం చూసాం కదా, అయితే ఇప్పుడున్నాయా? లేవు, బాల్య వివాహాలని తీసేశారు. తర్వాత మహిళలకి 80% ఎడ్యుకేషన్ ఇవ్వాలని మాడపాటి హనుమంతరావు గారు, అలాగే రావు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ కట్టారు, మాడపాటి హనుమంతరావు గారు స్కూల్ కట్టారు, వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ ఇప్పించారు కదా. అంటే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మంచి ఏంటి
చెడేంటి స్పష్టంగా తెలుసు. రాముడు విలంబులు పట్టుకొని తిరిగాడు కాబట్టి ఇప్పుడు రాజులంతా విలంబులు పట్టుకొని తిరుగుతున్నారా? లేదు. ఇప్పుడు కృష్ణుడు చక్రం పట్టుకొని తిరిగాడు కాబట్టి మనందరం చక్రం పట్టుకొని తిరుగుతున్నామా? లేదు. ద్రౌపది ఐదుగురు భార్యలను చేసుకుంది కాబట్టి హిందువులంతా ఐదుగురు భార్యలను ఐదుగురు కలిసి ఒక భార్యను చేసుకుంటున్నారా? లేదు. మరి రాముడు తండ్రి దశరథ మహారాజు ముగ్గురు భార్యలను చేసుకున్నారు, మరి ఇప్పుడు అందరూ ముగ్గురిని చేసుకుంటున్నారా? లేదండి. హిందూ మతంలో అదొక్కటే గొప్పతనం అండి. అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకొని అప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ ఒక మంచి నడవడిక. హిందూ ధర్మం అనేది లేదా హిందూ మతం అనేది మతం కాదండి, హిందూ ధర్మం. అంటే తల్లిని ఎలా చూడాలి, తండ్రిని ఎలా చూడాలి, భార్యను ఎలా చూడాలి, చెల్లిని ఎలా చూడాలి, బావగారిని ఎలా చూడాలి, చుట్టుపక్కల వాళ్ళని ఎలా చూడాలి, వంశస్థుని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిందే హిందూ మతం. మిగతా మతాలు నేను కించపరచాలనో తక్కువ చేయాలనో నా కోరిక కాదండి. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మా మత గ్రంథంలో ఏదైతే ఉందో తూచా తప్పకుండా అదే పాటిస్తాం, మేము ఇప్పుడు కూడా ఫుల్ స్టాప్ కామాలు అదే పాటిస్తాం అని వాళ్ళ మత గ్రంథాల ప్రకారమే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు రీఫైన్ అవ్వట్లా. కానీ హిందూ మతంలో మొత్తం చూడండి రీఫైన్ అయిన మతం అది. సనాతన ధర్మం అంటే ఇది తప్ప. సనాతన ధర్మం అంటే ఈ ఎక్కడ ఉంది చెప్పండి? నేను స్వామీజీని అడిగానండి, సనాతన ధర్మంకి హిందూజం తేడా సంబంధం లేదు, అలా అనుకోవద్దని చెప్పారు నాకు. సనాతన ధర్మం అంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, నువ్వు న్యాయంగా ఉండు, ఇంకోటి అపకారం చేయకండి. సనాతన ధర్మం అంటే చరిత్ర అండి, అంటే మొదటి నుంచి ఉన్న ధర్మం. అవునండి.